మా అమ్మమ్మ పోతుందంట, ఎట్లా పోతుందో నేను చూస్తా, ఎట్లా పోతుందో చూస్తా, చెప్పులు లేకుండానే పోతుంది. ఎక్కు నువ్వు జల్దీ ఎక్కు, ఆటో స్టార్ట్ చేయరా, జల్దీ జల్దీ ఆటో స్టార్ట్ చేయరా, జల్దీ జల్దీ బాయ్. ఏంది అమ్మా అమ్మా అమ్మా, హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐ హోప్ యూ గైజ్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ రోజు రాత్రి మేము ఇంటికి వచ్చినట్టు మీకు ఆల్రెడీ తెలుసు ప్రీవియస్ వ్లాగ్లో. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాము, మార్నింగ్ మేము 6-7 కల్లా పోవాల్సిండే. ఇప్పుడు ప్రస్తుతానికి టైం వచ్చి 9:30 అవుతుంది. 2 డేస్ నుంచి నిద్ర లేక అస్సలకి లేయబుద్ధి అవ్వట్లేదు ఈరోజు కూడా, కానీ లేచి ఇంకా రెడీ అయిపోయినాము. వాళ్ళకు ఆల్రెడీ బయలుదేరిపోయినామని చెప్పినాము 2 మినిట్స్ అని, ఇప్పుడు 20 మినిట్స్ అవుతుంది. జస్ట్ క్యాబ్ బుక్ చేసుకున్నాము, అక్కడికి వెళ్దాము. జానీ పోతుంది ఆఫీస్ కి. బాయ్ జానీ, బాగా పని చేయి ఆఫీస్ లో. ఆఫీస్ కి పోతుంది, ఎల్బీనగర్ కాదు దిల్షుఖ్ నగర్. బాయ్, మమ్మల్ని నిడిచిపెట్టి పోతున్నావు. వేడి వేడిగా మనకి పప్పు పూరి చేసిర్రు, తిన్నాము. బట్ జానీ పోతుంది, దానికి ఒక్కసారి బాయ్ చెప్పేసి వద్దాం. జాను బాయ్, వీడు కూడా నా బాయ్ బిట్టు పోయింది రాదా. వచ్చిన టీ బ్రేక్ఫాస్ట్ చేసిన వీళ్ళేమో ఇక్కడ నిన్న దేవునికి కొబ్బరి పలసు అవన్నీ తీసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఏది నీ బిజినెస్ పార్ట్నర్ చేసి చేసి ఆడ అలసిపోయింది. మాకు గ్యాంగే కనిపిస్తుంది, రేడున్నారు అప్పుడు పెట్టించుకుందాం అనుకున్నా పైకి పని మీద పోతుండే. నాకు కాళ్ళకి పసుపు పెట్టించుకోవడం అంటే భలే ఇష్టం. పండగలైనా సరే, ఇట్లాంటి ఫంక్షన్లు అయినా సరే మంచిగా పెట్టించుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు బియ్యం పోసేది స్టార్ట్ అయింది కాబట్టి అందరు పెట్టించుకుంటారని నేను కూడా పెట్టించుకునేట్లో నాకు ఫ్లైట్స్ లేవు. సో ఇప్పుడు పెద్దత్తకి బియ్యం పోస్తారన్నమాట. పెద్దత్త బియ్యం పోసేది అయిపోయింది, ఇప్పుడు చిన్నత్త పోస్తున్నారు అనమాట. ఇది అయిపోతే ఇంకా అందరం తినచ్చు. ఏ చూడే, నవ్వే నవ్వే, బుగ్గలదానా నవ్వు, నవ్వే ఒక్కసారి, నువ్వు నవ్వి చూపి నాకు, నవ్వి చూపే, నవ్వే నువ్వు, నవ్వే నవ్వుతావు అసలుకి, నవ్వునే నవ్వు. అది అమ్మా, అది అది ఒక నవ్వా. నేను తప్పు చెప్పినా, సో ఫస్ట్ బట్టలు పెట్టి దాని తర్వాత బియ్యం పోస్తారు కదా, సో పెద్దత్త వాళ్ళకి బట్టలు పెట్టినారు, వాళ్ళు చేంజ్ చేసుకొని రెడీ అయ్యి వచ్చేలోపు చిన్నత్త వాళ్ళకి అనమాట. సో వీళ్ళకి కూడా బట్టలు పెడుతున్నారు. డ్రెస్ ఫైనల్ వేసుకుంది, ఆ అమ్మో మంచి ఉంది, ఇది ఫైనల్ అవుట్ఫిట్ ఆ రోజు. ఆగిన ఏం, ఇప్పుడు నువ్వు చూపించాల్సిందేనా అసలుకి? మా మమ్మీ చూడు, మా మమ్మీ ఇది ఒక యూట్యూబ్ లో చూసి స్క్రీన్ షాట్ చేసి ఆమె చేపించినందుకు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూపిస్తుంది. అదేదో నిజంగా ఆమె డిజైన్ చేసినట్టు అమ్ము. కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా చెప్పాలి మంచిగా ఉందా లేదా అనేది. ఏంది అమ్మా అమ్మా అమ్మా, బిట్టు పాట వస్తుందా బిట్టు నీకు, ఒక పాట పాడు. అది ఆడాలి రుద్ర,
ఈ పింక్ కలర్ టీషర్ట్ లో కనిపించేది మా రంజిత్ బాబాయ్ అన్నమాట. ఈజ్ వెరీ ఫనీ అండ్ నాకు స్పెషల్ గా ఇష్టమైన బాబాయ్, ఎందుకంటే మా ఇంటి తర్వాత నేను ఎవరింట్లో నేను కంఫర్టబుల్ గా ఫీల్ అవుతా అంటే అది పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే. రైసు ఈ కారం పొడి మమ్మీ, ఇది నాకు ఇష్టమైన కారం పొడి. ఇష్టం అని చెప్పినాక కూడా కొంచెమే పెట్టింది కకృతి. మా అమ్మమ్మ ప్రేమ వచ్చిన వెంటనే మళ్ళీ పెట్టించింది. ఫంక్షన్ కి వస్తే పిల్లలకి డిస్టిల్ తాగుతాయి. ఇంతేనా మమ్మీ? నేను దీనికి తాళం వేసినాను, కీ మర్చిపోయినాము. యూట్యూబ్ లో చూసి ట్రై చేస్తున్నాము బట్ అస్సలకి అవ్వట్లేదు. ట్రై చేయడం కాదు, దీన్ని ప్రెస్ కూడా చేయాలి కదా మనము. మా జానీ దీన్ని క్లియర్ గా అన్లాక్ చేసింది. చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయడానికి అది వర్క్ అవుతుందా లేదా అని ఇంకొకసారి ట్రై చేస్తుంది. దానికి ఎంత బలుపు. ఇట్ విల్ కమ్ రే. వస్తుందా? అప్పుడు ఒకటే సెకండ్ లో చేసినావు అది, ఇప్పుడు ఇంత టైం పడుతుంది. వస్తలే కదా? ఆ బ్యాగ్ లా గోల్డ్ కమ్మలు ఉండే, సో దానికోసం కొంచెం టెన్షన్ తీసుకున్నాయి అనమాట. మావి కూడా కాదు వేరే వాళ్ళవి, సో ఇచ్చేయాలి కదా బికాజ్ వెళ్ళిపోతున్నారని. సో ఫైనల్ గా అయితే తీసింది. ఓ వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. నైస్ టెక్నిక్, మెకానిక్ పనులన్నీ చేస్తాయి. సగం మంది సుట్టాలు పోతున్నారు. పంపిస్తున్నావా మనవరాల్ని? మమ్మీ మనం పోదాం ఇక. అమ్మా కనీసం బాయ్ కూడా చెప్పారా మీరు? బాయ్ బాయ్ బాయ్, జాగ్రత్త పోండి. అమ్మా అటు సైడే మాట్లాడు, నువ్వు ఇక్కడ మాట్లాడకు. ఈ చిన్నది నూరు ఇచ్చింది అనుకో, నోట్ వెయ్యాలి. అది వాళ్ళు ప్రేమతో ఇయ్యాలి, నువ్వు తీసుకొని ఇచ్చుడు కాదు. తెలుసు వాళ్ళ అమ్మకు తెలుసు కదా. పోయిరు, ఇంకా మిగతా వాళ్ళు ఒక్కొక్కరు పోతురు. నువ్వు కూడా పోవాలి, నీకు తెలుసా అది? ఇంకా బట్టలు వేసుకోపో. నన్నడ్రా వేస్తుంది, దాన్ని తీసుకోపోతారా? తీసుకోపోతారా? బట్టలు చేంజ్ చేసుకోవాలి, మొహం కడుక్కోవాలి. ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పనీకి వెళ్తున్నాం అనమాట. నేను మా మదర్ కి ఏమి పనిపోవట్లేదు అని నేను ఇక్కడనే ఉంటున్నాము. నువ్వు కూడా పోతున్నావా? అమ్మమ్మ ఉండరా, అదే నాకు ఈరోజు బాలే హాస్పిటల్ చూపిస్తావు. పోతావా సని? బాయే బాయ్. మా అమ్మమ్మ పోతుందంట, ఎట్లా పోతుందో నేను చూస్తా, ఎట్లా పోతుందో చూస్తా. చెప్పులు లేకుండానే పోతుంది. ఎక్కండి ఎక్కు, నువ్వు జల్ది ఎక్కు. ఆటో స్టార్ట్ చేయరా, జల్దీ జల్దీ ఆటో స్టార్ట్ చేయరా. జల్దీ జల్దీ బాయ్ బాయ్. లక్కి జరగరా, జరిగిపోతారు వాళ్ళు. బండి ఆగద్దు. బాయ్ 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 బాయ్. ఈమె దొరికిందా? ఓ భాగ్యమ్మ భాగ్యమ్మ, ఇది చెప్పలేవి నీవి. ఆటో పోతా, ఆటో కూడా పోతలేదే. అమ్మా పోయిరా, ఫైనల్ గా పోయిరు. బాయ్ బాయ్. సీరియస్ కాన్వర్సేషన్ అంటే గాసిప్ అన్నమాట. ఈ టైంలో నేను జానీ పటాకి కాలనీకి పోతున్నాము వీంతో పాటు.
చేస్తున్నాడు. వాళ్ళు గాసిప్స్ ఎక్కడెక్కడో స్టార్ట్ చేస్తారు, అవి మనకు అర్థం కూడా కావు. సో జాలి ఇంతసేపు వర్క్ చేసుకుంది, చూసిన అన్నాడు ఇప్పుడు పోయి పటాకులు కాలుద్దాం. ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు, మేమే ఉన్నాం ఇంకా. ఇక్కడ సామాన్ అక్కడనే ఉన్నాయి. నడు జాడి నడు కలుద్దాం, ఓపెన్ చేయరా. నేను జాని కాలువలే, అందరు చుట్టాలు ఉన్నారని సిగ్గుపడిందంట. ఇప్పుడు కాలుస్తున్నాము. ఓకే, బై ద వే ఇది ఎలివేషన్ అనమాట ఇంటిది, రాత్రి పూట చూపిస్తున్నాను, సారీ. తర్వాత హోమ్ టూర్ చేస్తా. ఇదన్నమాట గ్రౌండ్ ఫ్లోర్ ఆఫీస్ వర్క్ కోసం ఇచ్చిపెట్టారు, అండ్ కార్ పార్కింగ్ కోసము. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్ హౌస్ అనమాట. అండ్ పైన వాళ్ళు ఇంకొంచెం వర్క్ చేపిస్తారు, ముందుకి దాన్ని గార్డెన్ లాగా యూజ్ చేస్తాము అని ప్లానింగ్ ఉంది వాళ్ళకి ఫ్యూచర్లో. ఇంకా చాలా పని మిగిలిపోయింది. సూ అంటే చూడు, అప్పుడు ఒక సెకండ్ పెట్టాలి, జాను ఒక సెకండ్ పెట్టాలి, లేదంటే అది అస్సలు కాదు. నేను కూడా అట్లనే, యూ క్యాన్ డూ ఇట్. చెయ్ 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 చెయ్, ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. చెయ్యరు, దాన్ని ఓపెన్ చెయ్యరు, అట్లనే పెడతారు. సుయ్ అన్నప్పుడు మనం ఉరకాలే. అమ్మో జాను, ఏడవద్దు చూడు ఫస్ట్ ఒకసారి. ఎట్లా దాన్ని, ఇవి తాకినాయి కదా, కానీ 2 డేస్ పడతాయి. అది చూసేసరికి ఏంది, జాని రాలేంటే కింద పడింది. నేను పోయి బాంబు వెళ్ళి తెచ్చిపెట్టేసిన, పోయి నేను లేపలో బాంబు వెళ్ళి.